ఏపీలోని ప్రముఖ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది రామునూరి కళ్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తోంది పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం జరగడం ఒంటిమిట్ట ఆలయంలో ప్రత్యేకత ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఈ నెల ముప్పైన ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదిన ముగియనున్నాయి ఈ నెల ముప్పైన నవమిని పురస్కరించుకుని వ్యాసాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు సాయంత్రం ఏకాంత సేవ నిర్వహిస్తారు మార్చి ముప్పై ఒకటి ఉదయం రామాలయంలో ధ్వజారోహణం సాయంత్రం పోతన జయంతి రాత్రికి శేషవాహనంపై గ్రామోత్సవంగా సీతారాములు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఏప్రిల్ ఐదున సాయంత్రం వేడుకగా సీతారాముల ఎదుర్కోలు కార్యక్రమాన్ని జరిపిస్తారు అనంతరం సీతారాముల కళ్యాణాన్ని రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య వైష్ణవ సంప్రదాయంలో వైభవంగా నిర్వహిస్తారు కళ్యాణం అనంతరం రాత్రికి గజవాహనంపై గ్రామోత్సవంగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఏప్రిల్ తొమ్మిదిన సాయంత్రం పుష్పయాగం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది ఆలయాన్ని నీటితో శుద్ధి చేశారు అనంతరం ఆలయం ఎదురుగా వెలిసిన సంజీవరాయుడు స్వామి ఆలయాన్ని కూడా పవిత్ర జలాలతో శుద్ధి చేశారు ఏప్రిల్ ఐదున పౌర్ణమి రోజు కోదండరాముడి కళ్యాణం జరగనుంది ఇక్కడ పగటిపూట కాకుండా రాత్రిపూట పండు వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహించడం ప్రత్యేకం పగటిపూట కళ్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుణ్ణి ఓరడించేందుకు శ్రీరాముడు రాత్రివేళ కళ్యాణం జరిగేలా వరాన్నిచ్చాడని చెబుతారు కోదండరాముడి కళ్యాణానికి సీఎం జగన్ హాజరు కానున్నారు సుమారు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు ఇక కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం స్వామివారి ముత్యాల తలంబ్రాలను టీటీడీ అందివ్వనుంది కోదండరాముడి కళ్యాణం సందర్భంగా ఒంటిమిట్టకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది జిల్లాలోని అన్ని డిపోల నుంచి దాదాపు వంద బస్సులను వివిధ మార్గాల్లో నడుపుతామంటున్నారు ఆర్టీసీ అధికారులు